ఆపర్చునిటీ ఎలా వచ్చిందండి ఈ సాంగ్ ఎవరు సుకుమార్ గారు అప్రోచ్ అయ్యారట కదా అవును సార్ నుంచి వచ్చింది నాకు ఓకే కాల్ చేసి ఫస్ట్ ఏం మాట్లాడారు సుకుమార్ గారు సుకుమార్ సార్ కాదు కానీ సార్ మేనేజర్ సార్ వాళ్ళు అట్లా మాట్లాడారు సార్ ఇట్లా మీరు పాడించాలనుకుంటున్నారు సినిమాలో మీరు పాడాలి అనేసి అన్న తర్వాత నమ్మలేదు ఫస్ట్ ఆ తర్వాత నేను టూ త్రీ టైమ్స్ కాల్ చేసి డీటెయిల్గా అన్నీ చెప్తుంటే ఓ నిజమేనేమో ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి ఫోక్ అవుతుంది కదా ఉందేమో ఆ రకంగా మనకేమైనా వచ్చిందేమో అవకాశం అని అనిపించింది డైరెక్ట్ చెన్నైకి వెళ్ళిపోయినాము చెన్నైలో పాడాను ఈ సాంగ్ దేవి సార్ దగ్గర ఓకే సో అక్కడ సుకుమార్ గారు వచ్చారా సార్ రాలేదు సుకుమార్ గారు రాలేదు సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఏమన్నా బాగుంది ఇలాంటి కాంప్లిమెంట్స్ ఏమన్నా వచ్చాయో సార్ దగ్గర నుంచి సార్ బాగుంది అన్నారు సార్కి నచ్చింది చాలా బాగా నచ్చింది అనేసి తెలిసింది నాకు సార్ అన్నది తెలిసింది అండ్ అలానే మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గారి గురించి మాట్లాడుకుంటే ఓకే సో చెన్నై అని చెప్పి చెప్పారు దేవి గారి దగ్గర పాడడానికి సో దేవి సార్తో ఇంట్రాక్షన్ ఎలా ఉండింది దేవి సార్ది అంటే చెప్పాలంటే నెక్స్ట్ లెవెల్ ఇంకా సార్తోటి నాకైతే అసలు జర్నీ త్రీ డేస్ అక్కడ అసలు నేను ఇంత బాగా పాడినంటే కారణం సార్ దేవి సారే నాలో ఇంత ఫీల్ ఉంది నేను పెట్టగలుగుతా నేను ఇంత ఓపెన్ అవుతా అనేసి నేను అనుకోలేదు నేను పాడినా అనేసి అనిపించింది నాకు పాట అంతా విన్న తర్వాత అంతా సార్కి క్రెడిట్ అంతా సార్కి చాలా హ్యాపీ అనిపించింది చాలా ఫ్రీగా మాట్లాడి ఒక ఫ్రెండ్ లాగా మాట్లాడి నాతోని అసలు ఏమి టెన్షన్ పడకు నువ్వు అంటే అంత పెద్ద మూవీ డైరెక్టర్ దగ్గర ఫస్ట్ టైం టెన్షన్ అనిపించింది ఫస్ట్ కానీ సార్ అట్లా ఏం లేదు అసలు చాలా బాగా ఫ్రీ ఓపెన్ అయిపోయి మంచి మాట్లాడి పాడిచ్చారు సార్ అంటే మీరు ఫస్ట్ టైం పాడినప్పుడు కావచ్చు ఎలాంటి సజెషన్స్ ఇచ్చారు ఎక్కడెక్కడ ఇంప్రూవైన్స్ అవి చెప్పారు దేవి గారు అంటే సార్ వింటూ సార్ పాడింది నేను వింటూ అనమాట మధ్యలో ఏమైనా కొంచెం మిస్టేక్స్ ఉన్నప్పుడు సార్ వచ్చి చెప్పడం అలాంటివి జరిగింది చెప్పింది సార్